కొడు వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరి కూడా వందనాలు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం కొద్ది నిమిషాలు అపవాది యొక్క సమూహంలో పది రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ అందులో ఉదే కాలంన రెండవ డిపార్ట్మెంట్ గురించి మనం విన్నాం అంటే మానవుల పట్ల దేవుని యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని చెడగొట్టడానికి అపవాది కూడా వాడు వాడు సైన్యముతో పాటుగా పనిచేస్తున్నాడు అని అనడానికి ఈ డిపార్ట్మెంట్స్ అనేవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి ఎందుకంటే ఈరోజు గ్రామ లెవెల్లో ఏదైనా పని చేయాలి అంటే మనం డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళం కాదంటారా మన గ్రామంలో ఏదైనా వర్క్ జరగాలంటే డైరెక్ట్గా నవీన్ పట్నాయక్ గారి దగ్గరికి వెళ్ళం మనం ఎవరి దగ్గరికి వెళ్తాం ముందు మన గ్రామంలో ఉన్నటువంటి కౌన్సిలర్ తర్వాత చైర్పర్సన్ ఆ తర్వాత ఇంకొంచెం పైకి ఎమ్మెల్యే తర్వాత ఎంపీ లేదా కలెక్టర్ ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క విధానాన్ని మనం దాటుకుంటూ వెళ్తాం గ్రౌండ్ లెవెల్లో చేసేవారు ఎవరు అంటే ఈ ప్రెసిడెంట్ కానివ్వండి లేదా కౌన్సిలర్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ గ్రామంలో ఉండి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుంటారు వారికి కావాల్సినటువంటి సమస్యలు తీర్చడం వారికి కావాల్సిన పనులు కానీ అది అధికారపూర్వకంగా మనం చూస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ వ్యవస్థ వీరందరూ కూడా ప్రభుత్వానికి లోబడి పనిచేస్తున్నవారు అలాగుననే అపవాది యొక్క సమూహంలో కూడా అపవాదికి లోబడి పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్లో మరొక డిపార్ట్మెంట్ మనకు కనబడుతుంది ఈ డిపార్ట్మెంట్ చాలా ప్రమాదకరమైనది ఈ డిపార్ట్మెంట్ వలన పక్వలకి పెద్దగా హాని ఉండకపోవచ్చు కానీ వారికి వారుగా హాని చేసుకునే ప్రమాదం మాత్రం చాలానే ఉంది ఈ ఆత్మను గురించి మనం ఒకసారి విందాము చూద్దాము ఒకసారి గ్రంథంలోనికి వెళదాం గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన మనం చదువుదాం గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినం యహోవా ఐగుప్తియుల మీద మూర్ఖత గల ఆత్మను కొమ్మరించి ఉన్నాడు మత్తుడు తన వాంతితో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తోల ఉన్నారు ఇక్కడ రాయబడినటువంటి మాటను మీరు చూడండి ఈ ఆత్మ పేరేటట మూర్ఖత గల ఆత్మ అంటే ఇది చేసే పనులన్నీ కూడా మూర్ఖమైన పనులు ఎవరికి అర్థం కావు కానీ వాడు చేస్తూనే ఉంటాడు నష్టపోతున్నామని తెలిసినా సరే చేస్తూనే ఉంటాడు అలాంటి వాడిని ఏమంటారు మూర్ఖుడు అంటారు అంతే కదా ఇక్కడ ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత కూడా చేస్తున్నాడంటే వాడికంటే మూర్ఖుడు మరొకడు అలా చేస్తున్నాడు అంటే వాళ్ళలో ఎవరున్నారు మూర్ఖత కలిగినటువంటి ఆత్మ అలాంటి ఆత్మనే దేవుడు ఎవరి మీద కొమ్మరించాడట ఎవరి మీద కొమ్మరించాడట ఐగుప్తీయుల మీద కొమ్మరించారట నిజంగా ఐగుప్తీలను అనగానే ఐగుప్తు దేశంలో ఎవరెవరు ఉంటారు ఐగుప్తి అనగానే ఐగుప్తు దేశంలో ఎవరెవరు ఉంటారు ప్రజలు ఉంటారు అధికారులు ఉంటారు రాజు కూడా ఉంటాడు వీళ్ళందరి మీద కూడా దేవుడు ఏం కుమ్మరించాడట అంటే ప్రజలు రాజు అంటే పోన్లే తప్పు చేస్తాడు మనందరికీ తెలుసు ప్రజలేం చేశారండి అంటే ప్రజలు ఎంత మూర్ఖులో చూడండి ప్రజలు కూడా వారి ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి ఇస్రాయలు పోతూ పోతూ ఐగుప్తీయులను బంగారము నగలు అట వాళ్ళందరూ ఏం చేశారట దిగబెట్టినట్టు దిగబెట్టారట ఎవరిని అసలు బుద్ధుందా పోతూ పోతూ మన బంగారాన్ని మన వెండిని అడిగితే ఎవరైనా ఇస్తారా ఊరు వదిలిపోయేటప్పుడు ఇంకా ఈ ఊరిలోకి రారు అనుకునే వాళ్ళకి వదినా ఇదిగో ఈ బంగారం పట్టుకొని వెళ్ళు అని అంటామా ఈ చెవిలి వేసుకొని వెళ్ళు అంటామా అది ఏదైనా పెళ్లికి వెళ్తే ఇస్తాం అంతేనా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఆభరణాలు అరువు తెచ్చుకుంటాం పట్టు చీరలు అరువు తెచ్చుకొని కట్టుకో వెళ్తాం కానీ పోతున్నప్పుడు కూడా వీళ్ళు ఇచ్చారంటే వీళ్ళు ఎంత మూర్ఖులో ఒకసారి ఆలోచించండి ప్రేమైన వారు వారి మీద ఏ ఆత్మను కొమ్మరించాడట మూర్ఖత కలిగినటువంటి ఆత్మను వారి మీద కొమ్మరించినప్పుడట వారు మత్తిల్లిపోయి ఏం చేశారట త్రుళ్ళిపోతూ ఉన్నారట త్రూగిపోతూ ఉన్నారు పడిపోతూ ఉన్నారు నిలబడుతూ ఉన్నారు ఒక వ్యక్తి తాగినప్పుడు ఎలాగైతే జోగుతూ ఉంటాడో ఐగుప్తులందరూ కూడా ఈ ఆత్మ వల్ల ఏం చేశారట త్రుళ్ళు ఉన్నారట అంటే ప్రియమైన వాళ్ళరా దీనిని ఈ ఆత్మకు మరొక పేరు కూడా ఉంది దీన్ని ఫూలిష్నెస్ ఆత్మ అంటారు దీన్ని ఏమంటారు ఫూలిష్నెస్ స్పిరిట్ మూర్ఖత కలిగినటువంటి ఆత్మ ఫూల్ అంటారు నిన్నే కదా అయింది ఏప్రిల్ ఫూల్స్ డే నిన్న మొన్న మొన్న అంటే ఒకరినొకరు ఫూల్ చేసుకోవడం అంతే కదా అంటే ఏది ఉండదు సందర్భం లేనిదాన్ని ఉన్నట్లుగా ఉన్నదాన్ని లేనట్లుగా అనుకొని పక్క వాడిని ఫూల్ చేయడం ఈ ఫూలిష్నెస్ అనేది ప్రేమైన వాళ్ళరా దేవుని యొక్క నుండి పంపబడినటువంటి ఒక ఆత్మ ఈ ఆత్మ ఐగుప్తు దేశం మీద అంతటి మీద కొమ్మరించబడింది అలా కొమ్మరించబడినప్పుడు ఐగుప్తులందరూ కూడా ఎలా ప్రవర్తించారట ఫూల్స్లా మూర్ఖుల్లా ప్రవర్తించారట నిజంగానే ఈ ఆత్మ చేసేటువంటి పని ఏంటి అసలు ఈ ఫూలిష్నెస్ అనేది ఈరోజు మనలో కూడా ఉందా ఈ మూర్ఖత ఆత్మ అనేది ఈరోజు మనలో కూడా పనిచేస్తుందా ఒకసారి మనం ఆలోచిద్దాం ప్రియమైన వార్లరా సమయ మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చూద్దాం అసలు ఈ మూర్ఖత కలిగిన ఆత్మను కుమ్మరించిన తర్వాత ఐగుప్తులకి ఏం జరిగిందో చెబుతున్నటువంటి సందర్భం ఇది అయ్యయ్యో మహాసూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీలను హతము చేసిన దేవుడు ఈయనే కదా అంటే ఐగుప్తిల మీద మూర్ఖత కలిగినటువంటి ఆత్మను కొమ్మరించినప్పుడు ఐగుప్తిలో దేవుడి మాట వినక అనేకమైనటువంటి తెగుళ్ళ చేత వారు ఏం చేయబడ్డారు నాశనము చేయబడ్డారు అనేకమైనటువంటి తెగుళ్ళ చేత ఐగుప్తులందరూ కూడా బాధింపబడ్డారు ఆ మాట ఇంకొకరు జ్ఞాపకం చేసుకుంటున్నారు ఇస్రాయిలుతో యుద్ధం చేయడానికి రాబోతున్నవారు లేదా ఇస్రాయిల్తో పట్టుకోవడానికి రాబోతున్నవారు ఈ దేవుడు మహాసూరుడు ఐగుప్తి ఐగుప్తుల్ని ఏం చేశాడైనా ఐగుప్తుల్ని ఏం చేశాడైనా తెగుళ్ళ చేత నాశనం చేశాడు ఆయన ఎంత శక్తిమంతుడో ఆయన ఎంత బలమైనటువంటి వాడో అని ప్రేమిన వర్లరా దేవుని కూర్చి ఐగుప్తు దేశంలో సంభవించినటువంటి సంభవాలను గుర్చి అక్కడ జ్ఞాపకము చేసుకుంటున్న సందర్భం అంటే మూర్ఖత కలిగినటువంటి ఆత్మ ద్వారా ఐగుప్టు దేశంలో ఎంతోమంది తెగుళ్ళు చేత నశించిపోయారు ప్రేమిన వాళ్ళరా ఐగుప్టు దేశంలోనికి తెగుళ్ళు ఎన్ని తెగుళ్ళు వచ్చాయి ఎన్ని తెగుళ్ళు వచ్చాయి పది తెగుళ్ళు వచ్చాయి ఎన్ని తెగుళ్ళు పది తెగుళ్ళు ఎవడైనా ఓ తెగులు వచ్చిన తర్వాత పోనీలే అనుకుంటాడు ఇంకా మూర్ఖుడైతే రెండో తెగులు వచ్చిన తర్వాత కూడా పోనీలే అనుకుంటాడు ఇంకా మూర్ఖుడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఆఖరి పది తెగుళ్ళు వచ్చేంత వరకు కూడా వీరేం చేయలేదండి ఇస్రాయిల్ని విడిచిపెట్టలేదు ఒక మాట చూద్దామండి నిర్గమకాండము ఏడవ అధ్యాయ మూడు నాలుగో వచ్చిన మనం చదువుదాం అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్త దేశములో నా సూచక క్రియలను నా మహత్ కార్యములను విస్తరింపచేసేదను ఫరో మీ మాట వినడు కానీ నేను నా చెయ్యి ఐగుప్త దేశం మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇజ్రాయి నా ప్రజలను ఐగుప్త దేశంలో ఉండే వెలుపలికి నా మనకి స్తోత్రం కలువును గాక ఐగుప్త దేశంలో నుండి నా ప్రజలను ఎలా రప్పిస్తానంటే గొప్ప తెగుళ్ళ చేత ఐగుప్తులను ఏం చేస్తాను నేను బాధపరుస్తాను ఇబ్బంది పెడతాను కష్టపెడతాను ఆ బాధల చేత వారు తట్టుకోలేక ఈ ఇబ్బందుల చేత ఐగుప్తు దేశస్తుల నుంచి ఇస్రాయిల్లందరూ కూడా వేరేపు ఏమైపోతారు బయటకు వస్తారు అంటున్నాడు పదమూడవ ఏహో వా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట ఏం చేయలేదట వినకపోయను అతడు వారి మాట వినకపోయాను ఎందుకు వినలేదంటే ఫరోహృదయం ఏమైపోయిందట ఎంత కఠినమైందో ఏమంటే ఎన్ని తెగుళ్ళు వచ్చాయండి పది తెగుళ్ళు వచ్చాయి పది తెగుళ్ళు వచ్చాయి మొదటి తెగులు ఏంటి చెప్పండి నీరు రక్తముగా మారటము నీరు రక్తమైన తర్వాత ఆటోమేటిక్గా ఏమొస్తాయి నీటిలో నుండి కప్పలు వచ్చాయి నీరు రక్తంగా మారిన తర్వాత ఏమొచ్చాయి నీటిలో నుంచి కప్పలు వచ్చాయి ఇది రెండవ తెగులు నీటిలో నుంచి కప్పల బయటకు వచ్చిన తర్వాత కప్పలన్నీ చచ్చిపోయాయి చచ్చిపోయిన దాని మీదకి ఏమొస్తాయి మొదటి పేలు వచ్చాయి ఏమొచ్చాయి పేలు వచ్చాయి ఈ పేలు కూడా పోయిన తర్వాత నాలుగవ తెగులుగా ఈ కుళ్ళు పోయిన కప్పల మీద నుండి మరలా ఏమొచ్చాయి ఈగలు వచ్చాయి ఏమొచ్చాయి పాములు తెగుళ్ళు కాదు పాము శోచక్రియ అది మొ మొదట్లోనే జరిగిపోయింది అర్థమవుతుందా తర్వాత ఈగలు వచ్చిన తర్వాత ఈ ఈగలు కూడా పోయిన తర్వాత జంతువుల మీద మనుషుల మీద పొక్కులు దొరలు వచ్చాయి అప్పుడు ఆ జంతువులన్నీ కూడా ఏమైపోయింది ఎయిటీ పర్సెంట్ యానిమల్స్ అన్నీ కూడా చనిపోయి పొలములో విడవబడినటువంటి ప్రతి జంతువు కూడా చనిపోయింది ఇది ఐదో అయితే ఐదో తెగులు అయితే ఆరో తెగులు మనం చూస్తే బాధాకరమైనటువంటి కురుపులు మనుషులందరికీ కూడా కలిగాయి ఇందులో ఇందులో ఎవరు కూడా ఉన్నారు ఐగుప్తు రాజు కానివ్వండి మంత్రకాండ్రు కానివ్వండి అందరూ అలాగని ఈగలు తర్వాత పేలు దగ్గర నుండే పేలు దగ్గర నుండే ఐగుప్తు మంత్రగాళ్ళందరికీ కూడా ఆ పేలు పట్టుకున్నాయి పేలు కూడా చేశారు వాళ్ళు మొదట సూచక్రియ మంత్రజ్ఞులు చేశారు రెండవ సూచక్రియ మంత్రజ్ఞులు చేశారు మూడవ సూచక్రియ చేశారు ఏంటండి ఇంకా నాలుగవ సూచక్రియ దగ్గర నుంచి వాళ్ళకి అర్థమైపోయింది ఇది దైవశక్తి తప్ప మానవ శక్తి కాదు మంత్రశక్తి అసలే కాదు ఇది మా మంత్రాలకు లోబడటం లేదు అప్పుడైనా సరే రాజుకి ఏమవ్వాలి బలు వెలగాలి అరే మంత్రజ్ఞులు కూడా చేయలేకపోతున్నటువంటి తెగుళ్ళు వస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడాలనేటువంటి ఆలోచన వారికి రాలేదు ప్రేమైన వాళ్ళరా ఇంకా ఆరో తెగులు బాధాకరమైనటువంటి కురుపులు వచ్చినప్పుడు ఏడో తెగులు వడగండ్లు మరియు పిడుగులు ఏడో తెగులు ఏంటి వడగండ్లు పిడుగులు ఈ వడగండ్లకి పిడుగులకి ఆ పొలములో ఉన్నటువంటి జంతువులు కానీ కూర మొక్కలు కానీ మొలిచినటువంటి ప్రతి చెట్టు ప్రతి పొద ప్రతీది కూడా నాశనం అయిపోయింది కేవలము ఆ గింజలు రాని ఆ పైరులా పెరగని పైరు తప్ప మిగిలినంత ఏమైపోయింది అక్కడ వడగండ్ల చేత నాశనం అయిపోయింది ఆ మిగిలిపోయినది ఈ ఎనిమిదో తెగిలైనటువంటి మిడతలు ఏం చేశాయి మొత్తం అంతా తినబాడేసాయి ఏంటండి ఈ మిడతలు రావడం వల్ల మొత్తము దేశం దేశమంతా ఆహార కొరత ఏర్పడింది ఈరోజు చూడండి శ్రీలంక శ్రీలంక పరిస్థితి ఎలా ఉందండి చెప్పాలి ఒక పాల ప్యాకెట్ రెండు వందలు దాటి పాల ప్యాకెట్ ఎవరు రెండు వందలు కొనుక్కుంటారా ఒక లీటర్ పెట్రోల్ రెండు వందల యాభై దాటి ఏంటండి ఏదైనా నిత్యావసర వస్తువులు చూస్తే ఇంత కట్టలతో డబ్బు తీసుకొని వెళ్లాల్సి వస్తుంది ఏమైంది ఆహారపు కొరత చచ్చిపోతున్నారు జనాలు ముప్పై ఆరు గంటల కర్ఫ్యూ విధించారు తినడానికి తిండి లేక జనాలు కొట్టుకుంటున్నారు కరోనా వచ్చిన తర్వాత సర్వనాశనం అయిపోయే దేశాలన్నీ కూడా అందులో ఎప్పటికీ కోలుకోలేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నది శ్రీలంక ప్రేమైన వాళ్ళ అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది వాక్యులకు మాట ఉంటుంది ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన దృష్టికి పాపం చేసిందో దానికి ప్రాణర్మకు ఆహారం లేకుండా చేసే మనుషులను పశువులను నేను నిర్మూలన చేసేది మీకు తెలుసా కొలంబియా విప్లవం అనేది శ్రీలంకలోనే ప్రారంభమైంది వేల మంది లక్షల మంది కోట్ల మంది ఒకే రోజు మారుమనసు పొందారు కొలంబియా విప్లవంలో ఏంటండి ఆ యొక్క కొలంబో యొక్క విప్లవంలో వేల మంది కోట్ల మంది మారుమనసు పొందినటువంటి ప్రాంతం అది కానీ ఏమైపోయిందో తెలుసా విశ్వాసఘాతకమైనటువంటి ప్రదేశంగా మారిపోయింది ఏంటంటే విశ్వాసఘాతంగా మారిపోయింది పరిస్థితి అంతా ఎంత దారుణం అయిపోయిందో తెలుసా తినడానికి ఆహారం లేదు పిల్లలకి సరైనటువంటి ఆహారం పెట్టలేని పరిస్థితి డబ్బు ఉంది కట్టలు కట్టలు డబ్బు సంపాదించుకున్న వాళ్ళు కూడా తిండి లేదు పెట్టే బేడా సర్దుకొని చిన్న చిన్న పడవలు వేసుకొని భారతదేశానికి వచ్చేస్తున్నారు అందులో పడవలు మొగ్గేసి మునిగిపోయి చనిపోయిన వారు ఎంతమందో ప్రజెంట్ సిచ్యువేషన్ ఈరోజు ప్రేమైన వారిలో ఎందుకు ఈ పరిస్థితి అంటే మూర్ఖత్వం ఏంటిది మూర్ఖత్వం ఐగుప్త దేశంలో జరిగినటువంటి ఆ తెగుళ్ళు కానివ్వండి ఆ సంభవాలు కానివ్వండి కొన్ని వచనాలు చెప్తాను మీరు రాసుకోండి గబగబ చదవండి ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన నిర్గమకాండం చదువుదాము నిర్గమకాండం ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం జరిగిన దానిని మనసు పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళను ఎనిమిదవ అధ్యాయం పదిహో పదిహేనవ వచ్చనం ఎనిమిదవ అధ్యాయం పదిహేనువ వచ్చునం ఉపశమనము కలుగుట చూచి ఏహోవ సెలవిచ్చినట్లు ఇచ్చినట్లు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయిను రెండోసారి పంతొమ్మిదో వచ్చునము శక్ ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి అయితే యహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయను అతడు మరలా మాట వినకపోయెను ఎనిమిది ముప్పై రెండు అయితే ఫరో ఆ సమయంలో కూడా తన హృదయమును జనులను పోనీయడాయను తొమ్మిది పన్నెండు అయినను యహోవా మోసేతో చెప్పినట్లు యహోవా ఫరో హృదయం కఠినపరచును కనుక అతడు వారి మాట వినకపోయేను ముప్పై ఐదో వచ్చును యహోవా మోసే ద్వారా పలికినట్లు ఫరో హృదయం కఠినమాయను అతడు ఇస్రా పోనీయక పోయెను పది ఇరవై ఏడో కఠినపరచగా అతడు వారిని వచనము గనుక పరో వారి ఎదుటి నుండి పొమ్ము భద్రము చుమి నా ముఖము ఇక్కడ నీవు చూడవద్దని నీవు నా ముఖమును చూచి తినమున చస్తావు అని అతడితో చెప్పెను తొమ్మిదో తెగులు అయిపోయింది తొమ్మిదో తెగులు అయిపోయిన తర్వాత తొమ్మిదో తెగులు అంటున్నాడు ఇంకా మీరు వెళ్ళిపోండి నీ ముఖం నాకు మరలా చూపించావో నువ్వు చేస్తావు అన్నాడు కానీ పంపించాడా పంపలా అప్పటికి కూడా అప్పటికి కూడా వదలలేదు అప్పుడు మోసే అంటాడు ఇరవై తొమ్మిదో వచ్చంలో నిజంగానే ఈసారి నీ ముఖం నేను చూసే పరిస్థితి రాదు నా ముఖాన్ని నీకెప్పుడు కూడా నేను చూపించను ఎందుకంటే ఈసారి నీ ఎంతట నీవే ఏం చేస్తావు మమ్మల్ని సాగనంపుతావో అనేసి వెళ్ళిపోయాడు ఇరవై తొమ్మిదో వచ్చంలో పది తెగుళ్ళు వచ్చినప్పుడు కూడా ప్రేమైన వాళ్ళరా వీడికి బుద్ధి రావాలా పది తెగుళ్ళు వచ్చిన తర్వాత అయినా సరే వీడికి బుద్ధి రావాలనేది చెప్పండి ప్రేమైన వార్లరా నిర్గమకాండము పదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినా చూడండి అందుకు మోసే నీ వన్నది సరే నేనిక్కను నీ ముఖాన్ని నేను చూడను మీకు తెలుసా ప్రేమైన వాళ్ళరా ఐగుప్తు ప్రధానులందరూ కూడా మో ఆ ఫరో దగ్గరికి వచ్చి బ్రతిమలు ఆడతారండి పదో తెగులు రాకముందే చదువుతారు ఒకసారి ఏడవచ్చును పదవదే మేడవచ్చును పదవదే వచ్చును అప్పుడు సేవకులు అతన్ని చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును మా తమ దేవుడైన యహోవాన్ని సేవించడానికి ఈ మనుషుల్లో పోనిమ్ము ఐగుప్తు దేశం నశించిందని ఇంకింకా ఇంకా నీకు అర్థం కావట్లేదా పరో ఏమంటున్నారు నీ మూర్ఖత్వం చేత ఐగుప్త దేశాన్ని ఏం చేసావు నువ్వు సర్వనాశనము చేసావు ఇంకా నీకు అర్థం కావట్లేదా ఇంకా నీకు బుద్ధి రావట్లేదా ఇంకా నీకు అర్థం కావట్లేదా ఏం మిగిలింది పొలాలు మిగిలాయా నీళ్లు మిగిలాయా ఏం మిగిలే మనుషులకు ఆరోగ్యం ఉందా పశువులు ఉన్నా ఏమీ లేవు మీకు తెలుసా అప్పటిలో ప్రేమైన వాళ్లరా బాగా అభివృద్ధి చెందినటువంటి నాగరికతలో ఐగుప్త దేశం కూడా ఒకటి దేవునికి మహముకలోని గాక అలాంటి నాగరికత కలిగి అభివృద్ధి చెందినటువంటి దేశం పది తెగుళ్ళ చేత బాధపడి సర్వనాశనం అయిపోయిందండి సర్వనాశనం అయిపోయింది ప్రేమైన వాళ్ళరా అప్పటికైనా సరే వాడికి బుద్ధి వచ్చిందా అప్పటికైనా బుద్ధి వచ్చిందా నిర్గమకాండం పద్నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చిన చూడండి ఎలా మాట్లాడుతున్నాడు మరలా ప్రజలు పారిపోయినట్లు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయము అతని సేవకుల హృదయము ప్రజలకు విరోధముగా తిప్పబడినది తెప్పబడి మనం ఎందుకు ఇలాగూ చేసేది మీ మన సేవలో ఉండకుండా ఇస్రాయిల్ని ఎందుకు పోనిచ్చేది అని చెప్పుకొని ఏమని చెప్పుకుంటున్నారు అయ్యయ్యో ఎందుకు వదిలేసావు వారిని ఎన్ని తెగుళ్ళు వచ్చాయి పది తెగుళ్ళు అప్పటికి ఐగుప్తీల ప్రథమ సంతానం అంతా పశువుల్లోనేమి జంతువుల్లోనేమి మనుషుల్లోనేమి ప్రథమ సంతానం అందరూ చనిపోయారు చనిపోయిన తర్వాత కూడా ఏమని మాట్లాడుతున్నాడు మరలా పొరనట ఫరో సేవకులు కూడా అనట ఇందాకలే కదా సేవకులందరూ వచ్చి నీకు అర్థం కావట్లేదా ఆల్రెడీ ఐగుప్త దేశం అంత నాశనం అయిపోయింది అన్నాడు కానీ మరలా ఏం చేస్తాను చూడండి నేను మూర్ఖుడు అంటారా మంచివాళ్ళు అంటారా సేవకులు పైగా రాజు కూడా ఎలా మాట్లాడుతున్నారు మూర్ఖత కలిగిన వానిగా మాట్లాడుతున్నారు అదే యశ గ్రంథంలో చదివించాను ఇందాక ఐగుప్త దేశం మీద దేవుడు ఏ ఆత్మను కొమ్మరించాడట మూర్ఖత గల ఆత్మ ఈ మూర్ఖత కలిగినటువంటి ఆత్మ నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఎవ్వడ మాట వినవు పోయే కాలం చెవుని పోయే కాలం పక్కన ఉన్నప్పుడు అట పెద్దల మాటలు చెవునికి ఎక్కవాట ఏట పోయే కాలం దగ్గర ఉన్నప్పుడు పెద్దల మాటలు చెవునికి ఎక్కువ అంటే వీడిలోనికి ఏ ఆత్మ వచ్చింది మూర్ఖత కలిగినటువంటి ఆత్మ వచ్చింది మూర్ఖత కలిగినటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఎవడ మాట వినే పరిస్థితి ఉండదు ఈ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినా చూడండి తరుముకుంటు తరుముకుంటు తరుముకుంటూ ఎర్ర సముద్రం మధ్యలోనికి వెళ్ళిపోయాడు ఎర్ర సముద్రం మధ్యలోనికి ఫరో సేనలన్నీ కూడా వెళ్ళిపోయాయి వెళ్ళిపోతున్నాయి వెళ్తున్నప్పుడే దేవుడు ఏం చూడండి నీళ్లు తిరిగి ఆ రథములను ఇరవై ఐదు వచ్చిన చదువుదాం వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు కష్టపడి బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తియులు ఇస్రాయ ఎదుట మనము పారిపోదము రండి ఏహో వారి పక్షమున మనతో యుద్ధము చేయిచున్నాడని ఎప్పుడట ఎప్పుడు చావు దగ్గరలో ఉన్నది సముద్రం మధ్యలోనికి వచ్చేసారు పద్దెనిమిది కిలోమీటర్లు పొడవైనటువంటి ఎర్ర సముద్రం మధ్యలోనికి వచ్చేసారు ఈ పద్దెనిమిది కిలోమీటర్లు మధ్యలోకి వచ్చింది పారిపోడాను పద్దెనిమిది కిలోమీటర్లు పారిపోవాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి ఎంత టైం పడుతుందో చెప్పండి చాలా సమయం పడుతుంది రథచక్రాలు ఊడిపోతూ ఉంటే ఆ ఊడిపోయినటువంటి చక్రాలతోనే వారు బండ్లు తోలుతున్నారు ఆరిని నేల మీదనే వారు తోలుతున్నారు ఇరవై ఎనిమిదో వచ్చులు అంటాడు చూడండి నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనలను కప్పి ఉండెను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు ఎవరు చెప్పారు చెప్పండి ఇప్పుడు మూర్ఖత్వం ఎవరు చెప్పారు మూర్ఖత్వం మాత్రమే ఫరో సేనలు కానివ్వండి ఫరో సైన్యం కానివ్వండి ఫరో ఆస్తి కానివ్వండి ఫరో దేశం కానివ్వండి ఐగుప్తు దేశం అంతా సర్వనాశనం అయిపోయానికి కారణం ఎవరు మూర్ఖత్వం ఒక వ్యక్తి నాశనం అయిపోతూ ఉన్నప్పుడు ప్రేమైన వాళ్ళరా మన ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా బాగా నాశనం అయిపోతున్నాడు బాగా చెడిపోతున్నాడు బాగా అయిపోతున్నాడు ఒకవైపు అప్పుడప్పుడు మనం అంటుంటాం చూడండి ఏంటండి మన ఆవు చచ్చిపోయినా పర్వాలేదట పక్కోడావు పాలు ఇవ్వకూడదట ఏటా మనిషి ఎలా ఉంటాడట మన ఆవు చచ్చిపోయినా పర్వాలేదు కానీ పక్కోడు ఆవు మాత్రము పాలివ్వకూడదు ఎలాంటి ఆలోచన అండి మూర్ఖత్వం మూర్ఖత్వం మనం ఎందుకు వదిలేయాలి వారిని అరే పోయిన వాళ్ళని పోయినవచ్చగా కనీసం సైన్యం అన్న మిగిలేది కనీసం రథాలన్నీ మిగిలేదు ఎప్పటికీ ఆ ఎర్ర సముద్రంలో ఏడుస్తున్నాయి అవన్నీ కూడా ఎర్ర సముద్రలో ఉన్నాయి ఇప్పటికీ కూడా ఆనవాళ్ళు ఆ రథచక్రాలు కానివ్వండి ఆ గుర్రపు ఎముకలు కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పటికీ యథార్థ సాక్ష్యాలు మూర్ఖత కలిగినటువంటి ఆత్మ ఒక దేశాన్ని దేశాన్ని నాశనం చేసింది నిజమే ప్రేమైన వాళ్ళరా మన పరిస్థితి ఎలా ఉంది ఇతరులను నాశనం చేయడానికి ఇతరులను ఏంటంటే దొంగ దెబ్బ తీయడానికి మనము కూడా మూర్ఖత కలిగినటువంటి ఆత్మ ద్వారా నడిపించబడుతున్నామేమో జాగ్రత్తగా ఆలోచించండి ఎప్పుడూ కూడా గర్వం ఈ మూర్ఖత వచ్చిందంటే మూర్ఖత కలిగిన ఆత్మ మనలోనికి రాగానే వెంటనే మనకి ఏమొస్తుంది గర్వం ఈ గర్వం మనలోకి వచ్చినప్పుడు నాశనమునకు ముందు గర్వం నడిచినట్టు అంటే నువ్వు గర్వం వచ్చిందంటే వెంటనే తర్వాత ఏమొస్తుంది నాశనం వస్తుంది పడిపోవడానికి ముందు అహంకారమైనటువంటి మనసు వచ్చును అన్నాడు నిజమే ఐగుప్తు రాజు మరియు వారి సేనలు పడిపోవడానికి ముందు అహంకారమైనటువంటి మనసు వారికి వచ్చింది దేవుడు విడిచిపెట్టలేదు వారిని దేవుడు వారిని వదలలేదు వారు అలా నాశనం అయిపోవడానికి కారణం వారి మూర్ఖత్వమే ప్రేమైన వాళ్ళరా ఈ మూర్ఖత కలిగినటువంటి ఆత్మ ఎలా నాశనం చేసిందో చూడండి మరొక మూర్ఖుడు మనకు బైబిల్లో కనబడతాడు మరొక మూర్ఖుడు మనకు కనబడతాడు ప్రియమైన వాళ్ళరా ఈ మూర్ఖుని గురించి మనకు చాలా తక్కువ మాత్రమే తెలుస్తుందండి పెద్దగా వినమ్మనం అయితే ఇతడు కూడా పెద్ద మూర్ఖుడే ఎలాంటి మూర్ఖుడు అంటే రాజును కూడా దూషించేటువంటి మూర్ఖుడు అధికారిని దూషించేటువంటి మూర్ఖుడు సహాయం చేసిన వాడికి అంటే ఉపకారం చేసిన వాడికి అపకారం చేసినటువంటి మూర్ఖుడు అంటే నువ్వు ఉపకారం చేసి నువ్వు ఉపకారం పొందిన తర్వాత కూడా నువ్వు అపకారం చేయాలని చూస్తున్నావంటే నీలో ఏ ఆత్మ ఉన్నది మూర్ఖత కలిగినటువంటి ఆత్మ చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలో నుండి సమయంలో మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం చూద్దాం సమయంలో మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పదవ వచనంలోంచి చూద్దాం ఇక్కడ ఒక వ్యక్తి కనబడతాడు మూర్ఖుడు ఆ వాడి పేరు అవుతుంది నాబాలు ఏం పేరు వాడి పేరు నాబాలు ఎవరి నాబాలు అంటే అభిగయలు భర్త అభిగయలు ఎవరింతకి అభిగయలు ఎవరింతకి తరువాత దావీదుకు భార్య అయింది ఆమె ఎవరిమే అభిగయలు దావీదుకు భార్య అయింది ఈ అభిగయలు యొక్క భర్తే నాబాలు ఈ నాబాలు అనేవాడు ఎంత మూర్ఖుడో తెలుసా అరణ్యంలో తమ మందలం మేపుతున్నప్పుడు తమ ఆస్తిని మేపుతున్నప్పుడు తమ పరివారంతో ఉన్నప్పుడు ఏంటండి దావీదు దావీదు సైన్యంతో పాటు అరణ్యముల వెంట పరిగెత్తేవాడు కదా ఆ సమయంలో వారికి కాపలాగా ఉండేవారట దావీదును దావీదు సైన్యాన్ని చూసి ఆ యొక్క నాబాలు యొక్క సంపద మీద నాబాలు యొక్క ఆస్తి మీద ఎవడు కూడా కన్నెత్తు కూడా చూసేవాడు కాదు ఆ రోజుల్లో పశు సంపద ఉన్నవాడే ధనవంతుడు మీకు తెలుసు కదా కీసు కీసు ఎవరు సౌలు తండ్రి ఎవరు కీసు సౌలు తండ్రి కీసుకేమున్నాయట గాడిదలు ఉన్నాయి గాడిదలు ఉండడం వలన ఆ దేశంలో అతడు ఏమై ఉన్నాడట ధనవంతుడై ఉండేను అలాగనే మనం యోగుని మనం చూస్తాం యోగుకి ఏమున్నాయి ఏమున్నాయి బంగారం వెండి వజ్రాలు ఇతడు కాదు పశు సంపద విస్తారంగా ఉంది కనుక అతడి వంటి ధనవంతుడు ఆ ప్రాంతంలోనే అంటే ఆ కాలంలో ఒక వ్యక్తికి ఆస్తి ఏంటి చెప్పండి ఇప్పుడు పశు సంపద అలాంటి పశు సంపదను అతని ఆస్తిని కూడా దావీదు దావీదు సైన్యంతో పాటుగా అరణ్యంలో కాపలా కాస్తున్నప్పుడు కాపలా కాశాడు ఒకరోజు దావీదుకు దావీదు సైన్యానికి ఆకలి వేసి తినడానికి ఆహారం లేదు ఏం లేదు తినడానికి ఆహారం లేదు సరే ఒక పని చేద్దాము మనమైతే అరణ్యాల వెంట పరుగులెత్తుతూ మనము పరుగెడుతున్నాం మనకు తినడానికి ఆహారం లేదు మీరు నాబాలు దగ్గరికి వెళ్ళండి రాజని దావీది ఎలా మాట్లాడుతున్నాడు వారికి తినడానికి ఆహారం కావాలని అడుగుతున్నారని ఒకసారి చెప్పండి అన్నాడు అనగానే నాబాలు అంటాడు చూడండి దావీది ఎవడు ఎస్ఐ కుమారుడెవడు తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు తమ యజమానులు వదిలేసి పారిపోయిన రాష్ట్ర అనేక మంది ఎవడ ఎవరా దావీదు ఎవరు యష కుమారుడు నాకు తెలియదు అంటున్నాడు అనేసి గర్వంగా మాట్లాడుతూ ఉన్నాడు గర్వబోతుతనముతో తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాబాలు దగ్గర నుంచి యశ ఆ యొక్క దావీదు యొక్క పనివారు కూడా తిరిగి వచ్చేసి జరిగిన విషయాలన్నిటిని కూడా అతడి గర్వభూత మాటలన్నింటినీ కూడా ఎవరికి చెప్పారు దావీదికి చెప్పినప్పుడు దావీదికి పిచ్చ కోపం వచ్చింది అరే అరణ్యమంతా రాత్రి అనకా పగలనక వాడి మందలను మనకు ఆపలా మన వలన వాడికి కనీసం ఒక ఆపద కూడా రాలేదే వాడి సైన్యానికి వాడి ఆ వాడి మందకు వాడి కలిగినటువంటి ఆస్తికి అన్నిటి కూడా మనం సెక్యూరిటీ ఫెన్సింగ్గా ఉన్నామే ఎంతో తోడుగా ఉన్నామే రాత్రి అనక పగలనక వాడి కోసం ఎంతో మేలు చేశామే అలా మేలు చేసిన వాడు మనం ఆహారం పెట్టమని ఆహారం కోసం మనం ఎంత చీప్గా మాట్లాడతాడా దావిధ కోపం వచ్చింది పదండి మీ కత్తులు తీయండి వెళ్ళవండి చంపేసి వద్దామన్నాడు ఎవడు వీడు నాబాలు ఎంత ము తెలుసా ఒక చిన్న మాట మీకు చూపిస్తాను చూడండి ఇరవై ఐదవ వచ్చినాన్ని చూద్దాం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని చూద్దాం నా వాడా దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు ఎవరు వీళ్ళు ఎవరిమే అతని భార్య ఎప్పుడైతే ఈ సంగతి అంతా తెలిసిందో నాబాలు పని వాళ్ళని పరిగెత్తుకుని వెళ్ళారు అమ్మగారికి చెప్పారు అమ్మగారు అమ్మగారు అయ్యగారు దావీదు గారు యొక్క పనివారిని ఎలా తిట్టాడు మూర్ఖత కలిగి ఇలా మాట్లాడాడు ఇదిగో దావీదు మహాకోపంతో ఉగ్రుడుగా తిరిగి వస్తున్నాడు నీకు కలిగినది నీ సంపద మరియు మీ ఇంటి వంశంలో మగ పిల్లలందరినీ చంపేస్తానన్నాడు దావీదు కోపంతో ఉన్నాడు అనగానే అభిగేయులకు అర్థమైపోయింది నా భర్త మూర్ఖుడు మూర్ఖత కలిగిన వాడు వీడు అస్సలు ఎవడ మాట వినడు సీతయ్య లాంటి వాడు మన కదా సీతయ్య ఎవడమాట ఈ నాభాలు కూడా ఎవరు సీతయ్య సీతయ్యకి తాత అనమాట వీడు ఎవరి మాట విండో అప్పుడు అబిగయులు వెంట వెంటనే తన పనివారిని పిలిచి వారికి కావలసినటువంటి రొట్టెలను గొర్రెలను వారికి కావలసిన మాంసము ఆహారాన్ని ద్రాక్షను ద్రాక్ష అన్నింటినీ సిద్ధపరిచి ముందుగా పనివారితో పంపి తర్వాత గాడిద ఆమె కూడా దావీది సేనలకు ఎదురుగా వెళుతుంది ఎదురుగా వెళ్ళగానే ముందు దావీది కాళ్ళ మీద పడిపోయింది దావీది కాళ్ళ మీద పడిపోయి ఉంటుంది నా ఏలినవాడా ఈ దుష్టుడైన ఈ నాభాలను లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణమును సూచించున్నది అతని పేరు నాబాలు మోటుతనము అతని గుణము దేవున్నా మనకి స్తోత్రం అది పేర్లో ఏముంది మోటుతనం ముండోళ్ళు ఉంటారు చూడండి అస్సలు మాటరు మన పిల్లలు కూడా అంతే పదే పదే ఉన్న కొడుతుంటే ఏమైపోతుంటారు వాళ్ళు మూర్ఖులుగా మారిపోతుంటారు అస్తమానం మన పిల్లల్ని అస్తమ తిడుతూ ఒరే వెదవా ఒరే అది ఒరే ఇది అని అస్తమాను తిడుతూ ఉంటావు దానివల్ల ఏమనుకుంటారు హా నేను నిజంగా విధవనేమో నేను నిజంగా పనికి మాలిన వాడనేమో నేను ఎందుకు పనికిరానేమో అనే మైండ్లో ఫిక్స్ అయిపోతాడు వాడు మూర్ఖుడుగా మారిపోతాడు అందుకే పిల్లలకు ప్రేమ చూపించాలి కట్టుదిట్టమైనటువంటి కట్టుబాట్ల మధ్య ఉంచడం కాదు ముఖ్యం స్వేచ్ఛను అండి కానీ ఆ స్వేచ్ఛలో మంచి చెట్లు నేర్పించేటువంటి ప్రేమను కూడా వారికి ఏం చేయాలి మనం చూపించాలి అప్పుడే వారు మూర్ఖులుగా మారరు వారు తప్పు చేసినప్పుడు బెత్తంతోనే గద్దించమన్నాడు బెత్తంతో కొట్టమన్నాడు కానీ వాడు చావ నువ్వు కోరుకోవద్దు అన్నాడు మనం ఏంటం ఊరికి కూడా చచ్చిపోయిన చావైనా రావలేదురా అంటాం మన పిల్లల్ని ఏంటండి అంటే అప్పుడు మూర్ఖత కలిగినటువంటి ఆత్మ ఆడి మీద లేదు ఎవరి మీద ఉంది అనేవాళ్ళ మీద ఉంది చూడండి ఈ అభిగయులు తన భర్త నిమిత్తమై ఎంత ప్రాకులాడుతుందో ఎంత దీనత్వంతో మాట్లాడుతుందో ప్రిమైన వార్లరా చూడండి ఇరవై ఆరు నా ఏలినవాడా ఇహోవ జీవముతోడు నీ జీవమతోడు ప్రాణహాని చేయకుండా ఇహోవ నిన్ను ఆపియున్నాడు నీ చెయ్యి నిన్ను సంరక్షించున మాట నిజమని యహోవ జీవముతోడు నీ జీవముతోడని ప్రమాణం చేయించున్నాను నీ శత్రువులు నా ఏలినవాడే నీకు కీడు చేయను ఉద్దేశించి వారందరూ కూడా నా బాలువలే ఉందరుగాక బతిమాలు వేసుకుంటుందండి ఎంతలా బతిమాలుతుందంటే కాలా వేళ పడిపోయి ప్రాధిపడిపోయి అయ్యా తప్పు నాదనుకో నేనే తప్పు చేశాను నన్ను క్షమించని దొర్లేస్తుంది ఎవరి నిమిత్తము ఎవడనంటే ఒక మూర్ఖుడు చేసినటువంటి పనికి ఒక మంచి వ్యక్తి ఎలా బ్రతిమలాడాల్సి వస్తుందో మారాడు అనుకుంటున్నారు వీడు మారలా ఇదంతా తెలిసిన తర్వాత దావీది శాంతించి సంతోషించిన తర్వాత ఆమె భక్తికి ఆమె వినయానికి మెచ్చుకొని దావీది వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వస్తారు రాత్రి అంతా ఏం చేస్తాడు మన ఆమె ఇంటికి వచ్చేసరికి మనోడు నాబోలు బాగా తాగుతూ రాజులు విందులు చేసుకున్నట్లుగా సంతోషంతో ఉన్నాడట రాత్రి ఆ రాత్రి ఏం చెప్పలేదు అమ్మగారు సైలెంట్గా ఉన్నది ఉదయం వరకు ఉదయం లేచిన తర్వాత మత్తి విరిగిపోయిన తర్వాత నీకు తెలుసా అసలు నిన్న ఏం జరిగిందో విషయం చెప్పేసరికి మనడు కర్రులా అయిపోయాడు కర్రలా అలా ఉండిపోయి స్టన్నింగ్ ఈ ఎంత జరిగిందా మూర్ఖత కలిగిన ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అర్థమైపోయింది వాడికి అంటే నా పరిస్థితిది నిజంగా ప్రవక్తి అయినటువంటి రాజు అయినటువంటి గారికి నేను ఆహారం పెట్టలే మూర్ఖుడుగా నేను మారిపోయినట్టే అతడు చేసిన మేలునంతా కూడా జ్ఞాపం తెచ్చుకొని భయపడి బణి భయముతో వణికిపోయాడని రాయబడింది అక్కడ రాయబడినటువంటి మాటను మీరు చూస్తే అలాంటి పరిస్థితులకు వచ్చినప్పుడు పది దినాల తర్వాత నాభాలు చచ్చిపోయాడు ఇహోవా అతడిని మొత్తినందున నాభాలు ఏమైపోయాడు చనిపోయాడు తర్వాత ఏ వినయ విధేయత చూపించిందో ఆ అబిగయ్యలతో మాట్లాడమని ఆమెను నేను పెండ్లి చేసుకుంటానని తీసుకుని వచ్చి ఆమెను పెండ్లి చేసుకొని తన భార్యగా చేసుకుంటాడండి ఎంత భక్తితో తెలుసా ప్రేమైన వాళ్ళరా అభిగయ్య గురించి ఇంకా కొంత చరిత్ర ఉందండి చరిత్రలో కూడా అభిగయ్యల యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు వినయ విధేయత కలిగినటువంటి భార్య చాలా వినయముతో ఉన్నటువంటి భార్య ప్రేమిన వాళ్ళరా దావీదుకు చేసినటువంటి పరిచర్య విషయంలో కానివ్వండి దావీదు పట్ల ఆమె చూపించినటువంటి ప్రేమ విషయంలో కానివ్వండి ఎన్నో చేశారండి అంటే అప్పటికి దావీదుకు ఈమె మూడవ భార్య ఎవరిమే మూడవ భార్య అంటే మీ కాలు ఉంటారు అలాగే అంతకుముందు ఇంకొక ఆమె ఉంటారు తర్వాత అభిగయలు తర్వాత నాలుగవదిగా మనకు ఎవరిని చూస్తాం మనము బత్సవాను చూడొచ్చు బత్సవ ప్రేమని వాళ్ళరా ఇవన్నీ కూడా మనకి చరిత్ర ఆఫ్ ఆఫ్ కాంటెస్ట్ ఇది అంతా కూడా కానీ చూడని ప్రియమైన వాళ్ళ ఒక మూర్ఖత కలిగినటువంటి ఆత్మ పట్టిన వాడు ఎంత భయంకరమైనటువంటి చావు చావుచెచ్చాడు దేవుడు కోపం వచ్చింది ఆ నాబాలును ఏంటంటే ఏం చేశాడట నాబాలును నాశనం చేశాడు మొత్తి నందనాథుడు చనిపోయిన పది రోజుల్లోనే అక్కడ ఐగుప్త దేశాన్ని వదలలేదు ఇక్కడ నాబాలను కూడా ఈ మూర్ఖత కలిగినటువంటి ఆత్మ మొరటుతనం పనికిరాదు ప్రియమైన వాళ్ళరా జాగ్రత్తగా ఉండాలి ఏంటండి అందుకే సమీయులు రాసిన రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చల్లో ఒక అద్భుతమైనటువంటి మాటను రాయించోడు చూద్దాం చూడండి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై ఏడు అలాగే కీర్తన పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు సేమ్ ఒకే మాట ఉంటుంది సమీలు రెండవ గ్రంథం ఇరవై రెండు ఇరవై ఏడు కీర్తన పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు సద్వాము గలవారి ఏడల నీవు సద్భావమును చూపుదువు మూర్ఖుడి ఏడల నీవు వికటముగా నుండువు ఎలా ఉంటారట మూర్ఖుల ఎడల ఇరవై ఏడో వచ్చిన పద్దెనిమిది ఇరవై ఏడు కేర్తల గ్రంథం చూస్తే శ్రమపడి వారిని నీవు రక్షించదువు గర్విష్ఠులకు విరోధివై నీవు ఏం చేస్తావు అణచివేస్తావు మూర్ఖత్వంగా నీవు గర్వంతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నేను అణచివేసే ప్రమాదం ఉంది ప్రియమైన వార్లరా జాగ్రత్త ఏ మూర్ఖత కలిగినటువంటి ఆత్మ మనం సంభవించినప్పుడు పెద్దల మాటలు వినము పెద్దల మీద గౌరవం ఉండదు పెద్దలంటే అస్సలు భయం ఉండదు మనకు ఎవరైనా ఏదైనా మాట చెప్తే చెవిని పెట్టే పరిస్థితి ఉండదు అలాంటి పరిస్థితుల్లోనికి మానవుడు జారిపోతాడు ప్రేమైన వాళ్ళరా ఈ మూర్ఖత వలన ఎంత ప్రమాదమో సామెత గ్రంథంలో ఎన్ని వచనాలు రాయించాడో తెలుసా కొన్ని వచనాలు మనం చూద్దాం చూడండి సామెత గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఏడవ వచనాన్ని చూద్దాం ఇరవై నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన మూర్ఖునికి జ్ఞానమందదు అందదు గొమ్మమునద్దా అట్టి వారు ఎలా ఉంటారట మూర్ఖుడు వాడికి ఎంత జ్ఞానము చెప్పినా అర్థం కాదు అంటే వాడిలో ఏముంది మూర్ఖత కలిగినటువంటి ఆత్మ ఇరవై రెండు ఐదో వచ్చిన చూడండి ఇరవై రెండవ అధ్యాయం ఐదో వచ్చినము ముండ్లును ఉరులను మూర్ఖుల మార్గంలో ఉన్నవి తన్ను కాపాడుకుని వాడు వాటికి దూరముగా ఉంటాడు మూర్ఖత్వం కలిగిన వాడట తన దారిలో తానే ఏమేసుకుంటాడట ముండ్లును ఊరు వేసుకుంటాడట అంటే ఎవడముండ్లో వాడే వేసుకున్నాడు ఎవడ ఊరిని వాడే వేసుకున్నాడు నాబాలు చావుకి కారణం ఎవరు చెప్పండి నాబాలు కాదంటారా ఫరో చావుకి కారణం ఎవరు చెప్పండి ఫరో కాదంటారా ఏ ఐగుప్తు సైన్యం అంతా కూడా నాశనం అవ్వడానికి కారణం ఐగుప్త దేశం మీద ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి మూర్ఖత్వం కాదంటారా ప్రేమైన కీర్తల గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు చూడండి కీర్తల గ్రంథం ముప్పై ఎనిమిదవ తి ఆయము ఐదవ నా మూర్ఖత వలన కలిగిన గాయములు నా గాయములు దుర్వాసన గలవై స్రవించు నువ్వు మూర్ఖత కలిగి ఉంటే నీకు తగిలే దెబ్బలు ఆ దెబ్బలు ఆ గాయాలన్నీ కూడా ఏం చేస్తాయట దుర్వాసన గలవై నువ్వు మూర్ఖత్వం కలిగి ఉంటే నీకు దెబ్బలు తింటావు దెబ్బలు కలుగుతాయి మూర్ఖంగా ప్రవర్తన అప్పుడే పిల్లలు చాలా ముండిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆ మొండిగా ప్రవర్తించడం గట్టిగా పరిగెత్తడం పడిపోవడం లేవడం ఇలాంటి చేయడం వల్ల చూడండి వాళ్ళంతా గాయాలు కాళ్ళంత దెబ్బలు అండి ఇవన్నీ ఎలాగలుగుతున్నాయి మూర్ఖత్వం మూర్ఖత ఇంకొక మాట మనం చూద్దాం ప్రేమ సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ అధ్యాయాన్ని మనం చూద్దాం సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూడతను బయలుపరచి సిగ్గునందుదురు మాట ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మాట పూర్తిగాను వినటం లేదంటే నీలో ఏముంది వచ్చేసినట్టే సంగతి పూర్తిగా వినకముందే ఏం చేస్తామట ప్రత్యుత్తరం ఇస్తామట నిజమే మీకు తెలుసా చాలామంది వినే చెప్పేది ఏంటో విందామనేటువంటి ఉండదు వెంటనే ముందు ఆన్సర్ రెడీ చేసుకుంటాం అది పూర్తి అవ్వక ముందే ఏం చేస్తూ ఉంటారు జవాబు చెప్పేస్తూ ఉంటారు ఎదురిస్తూ ఉంటారు ఎదురాడుతూ ఉంటారు కానీ వాక్యం అంటే చూడండి సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూడతను బయలుపరిచి సిగ్గునుందే పరిస్థితికి వస్తాడు సామెత గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం అని కూడా చూడండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును నాబాలు పది రోజులు మాత్రమే బ్రతికాడు పది రోజులు మాత్రమే ఐగుప్తు దేశం అంతా కొన్ని దినాల్లోనే నెల రోజుల మొత్తం నాశనమైపోయింది ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది చెప్పండి ఎందుకు ఆ స్థితి వచ్చింది ప్రియమైన వారిలో కారణం కారణముంది మూర్ఖత కలిగిన ఆత్మను దేవుడు వారి మీద కుమ్మరించాడు మూర్ఖునికి జ్ఞానమందదంటున్నాడు యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షింపబడతాడు మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు నువ్వు పడిపోతున్నావు అంటే ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని నీలో ఉన్న మూర్ఖ ప్రవర్తనేమో అంటే మూర్ఖడు ఏమనుకుంటాడో తెలుసా నాకు అన్నీ తెలుసు అంతా వచ్చి నేను ఏం చేసినా కరెక్టే నేను ఎలా వెళ్ళినా కరెక్టే నేను ఏ దారిలో వెళ్ళినా అది కరెక్టే అనుకుంటాడు కానీ పడిపోయిన తర్వాత అతనికి తెలుస్తుంది తెలడానికి ఏముండదు అప్పటికి మొత్తం సర్వం కూడా ఏమైపోద్ది ఫినిష్ అయిపోద్ది ప్రేమైన వర్లరా జాగ్రత్తగా ఆలోచించండి మూర్ఖత కలిగినటువంటి ఆత్మ చాలా చాలా ప్రమాదకరమైంది అది నీ మీదకు వచ్చినప్పుడు నిన్ను నీవు నాశనం చేసుకోవడానికి అవకాశం ఉంది నిన్ను నువ్వు నాశనం అయిపోవడానికి అది నిన్ను ప్రేరేపిస్తుంది నిన్ను మూర్ఖంగా ప్రవర్తించేలాగు నీకు ఏం చేస్తుంది అండి అది ప్రేమైన వార్లరా నిన్ను ప్రేరేపిస్తుంది వెనక నుండి గెంతుతూ ఉంటుంది అది మూర్ఖత కలిగినటువంటి ఆత్మ నుండి మీరు విడుదల పొందాలి ఫైనల్గా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇరవయ వచనాన్ని మనం చదువుకొని ముందుకు సాగుదాం సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము ఇరవయ వచనము కుటిల వర్తనుడు మేలు పొందడు మూర్ఖముగా మాట్లాడు వాడు ఏం చేస్తాడట ఎందులో పడతాడట మూర్ఖముగా మాట్లాడు వాడు కీడులో పడిపోతాడు కీడులో పడకుండానే ఉండాలి నువ్వు కీడులో పడుతున్నావు అంటే మాటమాడికి నువ్వు కీడులో పడుతున్నావు అంటే నీలో మూర్ఖత అనేది పోలేదు విడిచిపెడదాం దాన్ని దాన్ని విడిచిపెడదాం దాన్ని ఒప్పుకుందాం దాన్ని క్షమించమని అడుగుదాం ఎప్పుడైతే ఆ మూర్ఖతను మనం విడిచిపెడతామో మూర్ఖత్వం కలిగినటువంటి ఆ మనసు మనలో నుంచి వెళ్ళిపోద్దో మనం బ్రతుకుతాం ప్రేమిన వాళ్ళరా మూర్ఖుడు పడిపోతాడు మూర్ఖుడు నాశనం అయిపోతాడు మూర్ఖుడికి దెబ్బలు తిగుతాయి గాయాలు గాయాలవుతాయి మూర్ఖుడు నాశనం అయిపోతాడు మూర్ఖుడు పడిపోతాడు ఎన్ని మాటలు చదువుకున్నామండి అంటే ఒక్క మూర్ఖత్వం వల్ల ఒక మనిషికి ఎంత ప్రమాదమో చూడండి నీ మూర్ఖత్వం వల్ల నీకు ప్రమాదము అప్పుడప్పుడు కొంతమంది మూర్ఖులు ఉంటారు ఆ మూర్ఖులు ఏం చేస్తూ ఉంటారండి ఆ మూర్ఖత వలన పక్కోడు కూడా ప్రమాదాన్ని కొని తెస్తూ ఉంటారు కనుక ప్రేమైన వాళ్ళరా కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం ఈ మూర్ఖత కలిగినటువంటి ఆత్మ మనలో పని చేయకుండా పెద్దల మాటలు వింటూ మంచిని మనం చేస్తూ వాక్యానికి చేవనిస్తూ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఏదైనా మాట్లాడేటప్పుడు దాన్ని నిదానించి విని దానికి ఉత్తరం ఇవ్వడానికి మనం ఉండాలి తప్ప సంగతి సరిగ్గా వినకుండా సమాధానం ఇచ్చేవాడి ఆ మూర్ఖుల మనము తయారవ్వద్దు దేవుడీ కృపాధాన్యత మనందరికీ కూడా దయచేయునుగాక ఆమెన్